हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल लेजी टेकी इन तेलुगु। ना पेर वेंकट। ई रोज नेनु जिगाबाइट एनवीडिया ग्राफिक कार्ड नी अनबॉक्सिंग चेस्तुन्नानु एंड अलागे फिक्सिंग एला चेयाली, सीपीयू लोनी इंस्टॉलेशन प्रोसेस एला चेयाली अनेदि नेनु चूपिस्तानु। इदी एनवीडिया जीफोर्स जीटी 710 एंड 2048 एमबी डीडीआर3 अंटे 2GB ग्राफिक कार्ड। प्रोडक्ट मॉडल वच्ची GV-N710D3-2GL। ఈ గ్రాఫిక్ కార్డ్ పర్సనల్ కంప్యూటర్ యూజ్ చేసే వాళ్ళకి, అంటే సిపియులో ఫిక్స్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది అండ్ ల్యాప్టాప్ వాడే వాళ్ళకి మాత్రమే అయితే కాదు। ఆల్రెడీ ల్యాప్టాప్లో ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి। ఈ గ్రాఫిక్ కార్డ్ బేసిక్ లెవెల్లోని గేమ్స్ ఆడడానికి యూజ్ అవుతుంది, అలాగే డిజైనింగ్ సాఫ్ట్వేర్స్కి అండ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్కి ఇట్లాగా చాలా వాటికి యూజ్ అయితే అవుతుంది। ఇది గోల్డ్ ప్లేటెడ్ HDMI పోర్ట్తో వస్తుంది, ఫుల్ HD రెజల్యూషన్। ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి వచ్చినాయో ఒకసారి అయితే చూద్దాం। ఇక్కడ ఈ ప్లేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు। ఈ ప్లేట్స్ మనకి గ్రాఫిక్ కార్డ్ ఫిక్స్ అయిన తర్వాత అది కొంచెం మూవ్ అవ్వకుండా బ్యాక్ సైడ్ ఇవి ఫిక్స్ అవుతాయి। నేను చూపిస్తాను అది, ఇది ప్రజెంట్ అయితే అవసరం లేదు। ఇది మనకి గ్రాఫిక్ కార్డ్ రిమూవ్ అయితే చేసి చూద్దాం। ఇది గోల్డ్ ప్లేటెడ్ HDMI పాయింట్, మనకి ఫుల్ HD రెజల్యూషన్తో అయితే వస్తుంది। బ్యాక్ సైడ్ మనం 3 వేస్తో కనెక్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ HDMI, VGA అండ్ DVI పోర్ట్, 3 వేస్లోని మనం గ్రాఫిక్ కార్డ్ నుంచి మానిటర్కి కనెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు। సో మ్యాక్సిమం HDMI నుంచి ఇస్తేనే మనకు పర్ఫెక్ట్ రెజల్యూషన్ అనేది వస్తుంది। ఈ కిందన క్యాప్ అయితే రిమూవ్ చేద్దాం। ఇదే మనకి సిపియులోని మదర్ బోర్డ్కి ఫిక్సింగ్ అయితే అవుతుంది। ఈ గోల్డ్ ప్లేటెడ్ కిందన గోల్డ్ స్ట్రైప్స్ ఉన్నాయి కదా, ఇదైతే అట్లా లోపల మనకి ఫిక్స్ అవుతుంది। ఇది పక్కన పెట్టి ఇంకా బాక్స్లో ఏమొచ్చాయో ఒకసారి చెక్ చేద్దాం। ఇందులో గ్రాఫిక్ కార్డ్ క్విక్ గైడెన్స్ అయితే ఇచ్చాడు అండ్ ఇది వచ్చి మనకి డ్రైవర్ సిడి, ఇందులోనే దీనికి సంబంధించిన డ్రైవర్స్ అయితే ఉంటాయి। మనం సిడి నుంచి అయినా ఈ డివిడి నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదు అంటే దీనికి అఫీషియల్ సైట్ ఉంటుంది, ఆ సైట్ నుంచి మనం డౌన్లోడ్ అయినా చేసి మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు। ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను। ఫస్ట్ అయితే ఫిక్సింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను। మీ సిపియుకి, మీ సిపియు లెఫ్ట్ సైడ్ డోర్ ఉంటుంది కదా, అదైతే రిమూవ్ చేయండి। రిమూవ్ చేసిన తర్వాత మీకు ఫ్యాన్ కనిపిస్తుంది కదా, ఫ్యాన్ కిందనే ఈ స్లాట్, ఇది PCI స్లాట్ అంటారు, ఇందులోనే మన గ్రాఫిక్ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేయాలి। సో ఒకసారి నేను ఇన్సర్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు। ఇలా ఇన్సర్ట్ అయితే ఇట్లా చేయాలి। ఈ ట్రాక్ మీద మీకు లెఫ్ట్ సైడ్ ఒక చిన్న కట్ కనిపిస్తుంది కదా, కట్ అయితే మనకు లెఫ్ట్ సైడ్లోకి రావాలి। సో ఫిక్సింగ్ అయితే ఇలా ఫిక్స్ చేయాలి, కిందకైతే పుష్ చేయాలి। పుష్ చేస్తే మనకి ఆ ఫిక్సింగ్ అయిన వెంటనే ఆ ఫీల్ అయితే మనకు వస్తుంది ఫిక్స్ అయిన వెంటనే। సో ఆ ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్లోని మీకు పోర్ట్స్ అన్నీ కూడా ఈ బ్యాక్ సైడ్ ఇట్లాకి వస్తాయి, DVI, HDMI అండ్ VGA పోర్ట్స్। గ్రాఫిక్ కార్డ్ ఫిక్స్ అయిన తర్వాత గ్రాఫిక్ కార్డ్ మూవ్ అవ్వకుండా ఇక్కడ స్క్రూ అయితే ఫిక్స్ చేసుకోవాలి మనం। అది మూమెంట్ ఉన్నదంటే మనకి కొంచెం అది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సో అది మూవ్ అవ్వకుండా స్క్రూ అయితే ఫిక్స్ చేసుకోవాలి। ఫిక్సింగ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ డోర్ మళ్ళీ ఫిక్స్ అయితే చేసేసుకోండి అండ్ ఇక్కడ కనెక్షన్స్ చూస్తే బిఫోర్ వచ్చి నా మానిటర్ VGA కేబుల్ మదర్ బోర్డ్కి ఉన్న VGA కనెక్ట్ అయ్యేది, ఇప్పుడు మాత్రం గ్రాఫిక్ కార్డ్ ఫిక్స్ చేశాక ఇక్కడ ఈ గ్రాఫిక్ కార్డ్ VGA పాయింట్ నుంచి మాత్రమే ఇవ్వాలి, మదర్ బోర్డ్ పాయింట్ నుంచి ఇస్తే మాత్రం వర్క్ అవ్వదు। ఖచ్చితంగా దీని నుంచే మన గ్రాఫిక్ కార్డ్ VGA నుంచి మాత్రమే ఇవ్వాలి। మీ మానిటర్కి HDMI ఉంటే HDMI నుంచి ఇవ్వండి, DVI ఉంటే DVI నుంచి ఇవ్వండి। బిఫోర్ నా VGA నా మదర్ బోర్డ్కి ఇక్కడ కనెక్షన్ ఉండేది, ఇప్పుడు ఇక్కడ కాకుండా ఈ గ్రాఫిక్ కార్డ్కి ఇస్తున్నాను। సో మీ మానిటర్ ఏ పాయింట్ సపోర్ట్ చేస్తే ఆ పాయింట్కి గ్రాఫిక్ కార్డ్కి కనెక్షన్ ఇచ్చుకోండి।
అండ్ ఇంకా మిగిలిన పోర్ట్స్ కీబోర్డ్ కనెక్షన్, పవర్ కనెక్షన్ అండ్ మీ ల్యాన్ కేబుల్ కనెక్షన్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ బిఫోర్ ఎలా ఉన్నాయో అన్నీ అలాగే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను డ్రైవర్ ఎన్విడియా గ్రాఫిక్ కార్డుకి సంబంధించిన డ్రైవర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను చూపిస్తాను. బ్రౌజర్లో ఎన్విడియా డ్రైవర్స్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ డ్రైవర్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే అఫీషియల్ సైట్ ఓపెన్ అవుతుంది. ప్రోడక్ట్ టైప్ వచ్చేసి జీ ఫోర్స్ ఇవ్వండి, జీ ఫోర్స్. అండ్ ప్రోడక్ట్ సిరీస్ వచ్చి 700 సిరీస్, జీ ఫోర్స్ 700 సిరీస్. అండ్ ప్రోడక్ట్ వచ్చి జీ ఫోర్స్ జీటీ 710 మన మోడల్ వచ్చి. సో ఆ మోడల్స్, ఆ మోడల్ మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చినది విండోస్ 7 64 బిట్. సో ఈ ఎవర్ కంప్యూటర్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ నాకు విండోస్ 7 అల్టిమేట్ ఉంది, అలాగే సిస్టమ్ టైప్ వచ్చేసి 64 బిట్. సో అదే అది ఆటోమేటిక్గా, యాక్చువల్లీ మనం ఏమి ఇవ్వక్కర్లేదు, ఆటోమేటిక్గా అదే బై డిఫాల్ట్ తీసుకుంటుంది. అండ్ డౌన్లోడ్ టైప్ వచ్చి గేమ్ రెడీ డ్రైవర్స్ అండ్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్. సెర్చ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ వెర్షన్ వచ్చి 4.72.12 అండ్ రిలీజ్ డేట్ వచ్చేసి రీసెంట్గా 28th September. దీనికి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో అది ఆ అప్డేట్ మీద డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి 64 బిట్ విండోస్ 7 అండ్ 8.18 కూడా సేమే. లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ అండ్ ఫైల్ టైప్ ఫైల్ వచ్చేసి మనకు 607 MB ఉంది. సో ఇది డౌన్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ డౌన్లోడ్ మీద ట్యాప్ అయితే ఒకసారి చేయాలి. చేస్తే మీకు ఇక్కడ కిందకి డౌన్లోడ్ అయితే అవుతుంది ఫైల్. ఈ ఫైల్ వచ్చి కొంచెం మన ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఫాస్టా స్లో అనేది ఇంకా మీ ఇంటర్నెట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, కొంచెం టైం టేకెన్. ఇక్కడ నాకు డౌన్లోడ్ అయితే అయిపోయింది. దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి డ్రైవర్స్ అయితే ఓపెన్ అవుతుంది, దాని సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓకే చేయండి, ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకే, సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అయ్యింది ఎన్విడియా గ్రాఫిక్ డ్రైవర్స్ది. ఇది ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఎన్విడియా గ్రాఫిక్ డ్రైవర్స్ అండ్ జీ ఫోర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇందులోని ట్యూటోరియల్స్ ఇంకా చాలా ఉంటాయి. సో మనమైతే ఓన్లీ ఎన్విడియా గ్రాఫిక్ డ్రైవర్స్ ఒకటే సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎక్స్ప్రెస్ రికమెండెడ్ మీద టిక్ ఉండి నెక్స్ట్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం 10 మినిట్స్ వరకు టైం టేకెన్. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే అయ్యింది, క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మన డ్రైవర్స్ ఇన్స్టాల్ అయినాయా లేదా తెలుసుకోవాలంటే విండోస్ బటన్ పట్టుకొని ఆర్ని ఒకసారి ట్యాప్ చేస్తే రన్ కమాండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులోని మనం DXDIAG అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఇందులోని మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ మొత్తం అంతా చూపిస్తుంది. ఇక్కడ కిందన నెక్స్ట్ పేజ్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పేజ్ మీద అయితే ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ గ్రాఫిక్ డ్రైవర్స్ మనం ఏమున్నాయనేది చూపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు నేమ్ ఎన్విడియా జీ ఫోర్స్ జీటీ 710 అండ్ కిందన మనకి ఎన్విడియా జీ ఫోర్ జీటీ 710 అని ఉంది. ఇక్కడ నాకు అప్రాక్సిమేట్ మెమరీ వచ్చేసి 3752 MB చూపిస్తుంది. యాక్చువల్గా ఇది 2048 MB. అంటే ఈ గ్రాఫిక్సే కాకుండా నాకు ఇంటెల్ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. సో కంబైన్డ్గా నాకు 4 GB కింద చూపిస్తుంది అన్నమాట. సో మీ మదర్ బోర్డులో అసలు గ్రాఫిక్స్ లేకపోతే ఇక్కడ 2048 MB మాత్రమే చూపిస్తుంది. సో ఎగ్జిట్ అయితే చేసేయండి. సక్సెస్ఫుల్గా డ్రైవర్స్ అయితే లోడ్ అయినాయి. ఇంకా మనం ఏమన్నా సాఫ్ట్వేర్స్ గేమ్స్ ఏమైనా ఆడుకోవాలన్నా సరే ఇంకా సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఈరోజు మన టాపిక్ మీద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే
నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్.